10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విస్తృతమైనటువంటి పర్యటన గత 3 రోజులుగా తన సొంత నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పరిస్థితి, ఫైనల్ కన్క్లూజన్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు? 3 రోజులుగా అంటే జులై 1వ తేదీ నుంచి 3 రోజులు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో సమీక్షలు నిర్వహించారు, స్థానిక నాయకులతో చర్చలు జరిపారు, కార్యకర్తలతో మమేకమయ్యారు, అలానే వినతులు స్వీకరించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో తీసుకురావాల్సినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పైన కూడా ఫోకస్ పెట్టారు. దీంతో ఒక కన్క్లూజన్గా పిఠాపురానికి ఒక మాస్టర్ ప్లాన్ని పవన్ కళ్యాణ్ రెడీ చేయబోతున్నారంటే దీనికి అవుననే సంకేతాలే కనిపిస్తుంది. ఒకసారి పరిశీలిద్దాం, పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి కార్యక్రమాలు కార్యాచరణ ఈ 3 రోజులుగా చేశారు, ఫైనల్ ఫినిషింగ్ టచ్గా సాయంత్రం ఒక బహిరంగ సభ, అది కూడా వారాహి వేదికగా ఒక కృతజ్ఞతా సభను నిర్వహించబోతున్నారు, నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేటువంటి రీతిలో. అలానే ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు కూడా నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులతో పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఇక ఉప్పాడ డెవలప్మెంటు, అలానే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, వీటికి సంబంధించి అనేక అంశాలు, ఎందుకంటే ఎలక్షన్స్ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు, అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి టూరిజం సర్క్యూట్స్ గురించి, అలానే డివోషనల్ సర్క్యూట్స్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడారు. ఇప్పుడు అణువణువు అన్ని ప్రాంతాలని తిరిగి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. సో పరిశీలించిన తర్వాత ఒక కన్క్లూజన్, అంటే అక్కడ తాగునీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థలు, రహదారి వ్యవస్థలు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ఉప్పాడకు సంబంధించినటువంటి చర్చ కూడా చాలా విస్తృతంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రతి పర్యటనలో ఉప్పాడ గురించి చర్చ జరిగింది. ఇది ఉప్పాడ తీర ప్రాంతంగా మనం చూస్తే, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో చూస్తే ఈ రహదారి వ్యవస్థ మొత్తం కూడా కాకినాడ వరకు వెళ్ళేటువంటి కంప్లీట్గా సముద్ర తీరంలో వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థ, ఇలా ఇది విశాఖ బీచ్ వరకు వెళ్ళేటువంటి వ్యవస్థ ఉంది. సో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ పర్యటించారు. విశాఖ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, ఉప్పాడ అంటే రెండు అంశాలు ఎక్కువ గుర్తుకొస్తాయి. ఉప్పాడ చేనేత పరిశ్రమకి పెట్టింది పేరు, అలానే సముద్ర కోతకు కూడా ఇక్కడ పెట్టింది పేరు. వివిధ మత్స్యకార గ్రామాలు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో సముద్ర కోత తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ రిటైనింగ్ వాల్స్ కట్టేటువంటి ప్రణాళికలను గతంలోనే రూపొందించారు. అయితే ఇప్పుడు దాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా మలచాలంటే కాకినాడ నుంచి ఉప్పాడ వరకు ఒక ప్రణాళికను సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా హోప్ ఐలాండ్, అతి సమీపంలో కాకినాడకి దగ్గరగా ఉండేటువంటి హోప్ ఐలాండ్, ఇక్కడ టూరిజం పరంగా కూడా డెవలప్ చేయడానికి విస్తృతమైన అవకాశం ఉన్నటువంటి ప్రదేశం. సో వీటన్నిటిపైన కూడా సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధి ఇది చూస్తే దీని పక్కనే ఉన్నటువంటి కాకినాడ, అలానే కాకినాడ రూరల్ నియోజకవర్గం. సో ఈ దాదాపు ఈ మూడు నియోజకవర్గాలు ఒకే దగ్గరగా ఉండేటువంటి నియోజకవర్గాలు కావడంతో డెవలప్మెంట్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తన పర్యటనలో భాగంగా పిఠాపురానికి తాగునీటిని అందిస్తున్నటువంటి సూరప్ప చెరువు దగ్గర నుంచి వివిధ ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. దాదాపు 54 గ్రామాలకి, కొత్తపల్లి మండలంలో 54 గ్రామాలకు మంచినీటి సరఫరా చేస్తున్నటువంటి వాటర్ ట్యాంకులను పరిశీలించారు. అలానే అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల వ్యవస్థల్ని, ప్రజలకి సేవ అందిస్తున్నటువంటి ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. వీటన్నిటిపైన సమగ్ర అధ్యయనం తర్వాత ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీని ప్రకారం ఆయన ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేక ఆకర్షణలు, ముఖ్యంగా పిఠాపురం పరిస్థితిని చూస్తే కనుక అక్కడ పురుహతి అమ్మవారి ఆలయం ఉంది, అలానే చాలామంది చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా దత్తాత్రేయ స్వామి వల్లభ దత్తాత్రేయ పీఠం ఉంది. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక టూరిజం సర్క్యూట్గా, డివోషనల్ టూరిజం సర్క్యూట్ కింద దీన్ని డెవలప్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికీ ముగింపుని అతి త్వరలోనే ఆయన ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక స్పష్టతనే, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నీ కూడా కీలకమైనటువంటి జనసేన నియోజకవర్గాలుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాకినాడ రూరల్, అలానే ఇటుపక్కన చూస్తే పెద్దాపురం, అటుపక్కన చూస్తే రాజానగరం, ఇటు పిఠాపురం, ఇటువైపు వచ్చే కొలిది తుని, ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా విశేషమైనటువంటి ఆదరణ పవన్ కళ్యాణ్కి లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం గోదావరి బెల్ట్కి సంబంధించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రాంతం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గోదావరి తీరంలో ఒక బృహత్తర ప్రణాళికని అమలు చేయడం ద్వారా అభివృద్ధి అనేది, ప్రజా సమస్యలకు పరిష్కారం ఇవ్వడం అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అలానే డెవలప్మెంట్కి సంబంధించి, కేంద్రం నుంచి పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చేటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రహదారి వ్యవస్థ, అలానే డ్రైనేజ్ వ్యవస్థల్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో గ్రామీణ వ్యవస్థల్ని బలోపేతం చేసేటువంటి దిశగా
చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షలోనే ఆయన ఒక స్పష్టత ఇచ్చారు. అలానే ఒక సమగ్రమైనటువంటి పర్యాటక విధానాన్ని డెవలప్ చేయడం ద్వారా అటు విశాఖపట్నం నుంచి ఇటు కాకినాడ వరకు కూడా తీర ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి జాగ్రత్తలు, మత్స్యకార గ్రామాలకు కావాల్సినటువంటి వసతుల కల్పనపైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసేందుకు అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ఎంపీ స్థానం కూడా జనసేన చేతిలోనే ఉండడంతో ఆ పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఒక సమగ్ర ప్రణాళికని అతి త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.